ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्रीवलाशुलकु अलागे निंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेल्ला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं मंगळवार उदयं निद्र लेवगाने ई ओक्क पनि चेयंडि मी प्रति कोरिक नेरवेरे मार्गालु तेलुस्तायि अलागे जातकंलो कुजग्रहं बलपडुतुंदि జాతకములో కుజగ్రహం బలహీనంగా ఉంటే ధన సమస్యలు వస్తాయి కుటుంబ సమస్యలు వస్తాయి వృత్తి వ్యాపారాల్లో అనేక రకాల సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి చాలామంది సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా సొంత ఇల్లు కూడా ఉండదు కారణం ఏంటంటే జాతకములో కుజుడు బలహీనంగా ఉన్నదని అర్థం అలాగే వస్తువులు కొనుక్కోవాలనుకుంటారు ఒక గ్రామ్ బంగారం కూడా కొనలేరు అంటే కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు డబ్బు చేతిలో నిలబడదు అలాగే ఏ పని చేసినా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఏ పని కూడా పూర్తిగా చేయలేరు అలాగే ముఖ్యంగా వివాహానికి సంబంధించి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది చాలామందికి కుజుదోషాల వల్ల వివాహం కాదు అలా ఇబ్బంది పడుతున్నవారు ఎవరైనా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల సమస్యలన్నిటి నుండి బయటపడే మార్గాల్ని మీకు తెలుసుకోగలుగుతారు అలాగే కుజగ్రహం ప్రసన్నత లభిస్తుంది మీరు ఏది కోరుకున్నా ఆ కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి అలాగే వృత్తి వ్యాపారాల్లో ఎదుగు లేకుండా ఉంది అనే వారికి ఎదుగుదల కనిపిస్తుంది అలాగే సొంత ఇల్లు వస్తువులు ఆస్తులు ఇలాంటివి కొనగలుగుతారు అలాగే పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి ఇంకొకటి ఏంటంటే వివాహానికి సంబంధించి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే అవి కూడా తొలగిపోతాయి త్వరగా వివాహం కూడా జరిగే మార్గాలు మీకు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయవద్దు ఈ ఉపాయానికి కావాల్సింది 9 పువ్వున లవంగాలు కావాలి అలాగే కొంచెం సింధూరం కావాలి ఎలా చేయాలో చెప్తాను 9 లవంగా తీసుకోండి 1 2 3 4 5 6 7 8 9 9 లవంగాలు కావాలి ఇది మంగళవార ఉదయం 5 నుండి ఉదయం 5 గంటల నుండి 8 గంటల్లో చేయాలి మధ్యలోనే చేయాలి ఇది మీరు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయాన్ని మీరు మీ పూజా మందిరంలో చేయండి మీ దేవుడి దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి 2 ఒత్తులు విడివిడిగా వేయండి తర్వాత ఈ 9 లవంగాల్ని మీ కుడి చేతిలో ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి పట్టుకొని ఓం హం హనుమతే నమః ఓం హం హనుమతే నమః అని మనసులో మీరు తలుచుకోండి ఒక్క నిమిషం సేపు ఓం హం హనుమతే నమః ఇలా మనసులో ఒక్క నిమిషం తలుచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ చేతిలో ఉన్న లవంగాల్ని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టండి పెట్టి దేవుడి ముందు పెట్టండి మీ ఇంట్లో మీ ఇష్టదేవుడి ముందు పెట్టవచ్చు తర్వాత ఈ లవంగాలపైన కొద్దిగా పొడి సింధూరాన్ని కొద్దిగా సింధూరాన్ని వేయండి ఇలా సింధూరం వేయండి తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకోండి తర్వాత హనుమాన్ చాలీస చదవండి మీకు చదవడం వస్తే లేదంటే ఆంజనేయ స్వామి అష్టోత్తరాన్ని చదవచ్చు ఒకవేళ 2 చదవడం రాలేదనుకోండి స్వామివారి నామాన్ని మనసులో అనుకోండి ఓం హనుమతే నమః ఓం హనుమతే నమః అని ఒక నిమిషం సేపు అనుకోండి మీ పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మీరు ఈ దేవుడి దగ్గర పెట్టిన లవంగాల్ని తీసుకొని ఏదైనా ప్రెస్సింగ్ బ్యాగ్ చిన్న జిప్ కవర్లు ఉంటాయి లేదంటే ఒక కవర్ మన మామూలుగా పేపర్లో అయినా సరే వైట్ పేపర్లో అయినా సరే మీరు పాకెట్లో కట్టుకోండి అంటే చక్కగా పొట్టలో కట్టండి దాన్ని మీరు పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఇంట్లో ఉండేవారు అనుకోండి ఇంట్లో ఉండే ఉండే మీ బయటికి వెళ్ళమనేవారు మీరు ఏం చేస్తారంటే మీ బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకోండి దీన్ని ఎప్పుడు మార్చాలి నెలకు ఒక్కసారి వీటిని మార్చుతూ ఉండండి అంటే నెలకు మళ్ళీ మంగళవారం ఉదయం ఇలా చేస్తూ ఉండండి పాత వాటిని మీరు ఏం చేస్తారంటే ఏదైనా పారనీళ్ళలో కానీ లేదంటే మొక్క మొదల్లో ఆ యాస్టీజ్గా పొట్టలని పెట్టండి నెలసరి ఉంది అండి మధ్యలో నెలసరి వచ్చింది తీయాలా తీయాల్సిన అవసరం లేదు అలాగే ఎక్కడైనా మరణించారు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఆ జేబులోనే ఉంది ఏ ఇబ్బంది లేదు నెలకు ఒక్కసారి మాత్రం మార్చుకుంటూ ఉండాలి ఇది చాలా తేలికైన ఉపాయం
ఇది మీరు మంగళవారం ఉదయం చక్కగా నిద్ర లేవగానే స్నానం చేసి ఈ ఒక్క పని చేస్తే చాలు, మీ ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి, మీ జాతకంలో కుజగ్రహం బలపడుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః.